వరుస విజయాలతో మంచి ఊపు మీదన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ కోసం చాలా కాలం వెయిట్ చేసి కథ గురించి విపరీతంగా సెర్చ్ చేసి చివరికి బలుపు వంటి బ్లాక్ బస్టర్ రాసిన రైటర్ కమ్ డైరెక్టర్ అయిన బాబీకి లాక్ అయ్యాడు. ఆ కథకి ఎన్టీఆర్ ఓకే చెప్పడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఆ సినిమాలో జై, లవ, కుసే అనే మూడు వెరైటీ షేడ్స్ ఉన్న మూడు క్యారెక్టర్స్ ఉండడం. అదొక్కటే కాదు, వాటిలో ఒకటి కంప్లీట్ నెగిటివ్ షేడ్స్తో ఉన్న పవర్ఫుల్ పాత్ర కూడా. ముఖ్యంగా ఈ క్యారెక్టర్ వల్ల ఈ ప్రాజెక్ట్ సెట్ అయిందనే టాక్ కూడా ఉంది. ఇక మూడు పాత్రలకు ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. బొద్దుగుమ్మలా ఉండే రాశి కన్నా ముద్దుగా తయారవడంతో ఆమెను ఒక హీరోయిన్గా ఫైనల్ చేసుకున్నారు. ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయిపోయాయట. ఇక సెకండ్ హీరోయిన్గా నివేద థామస్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిందట. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్ అవ్వకముందే ఎన్టీఆర్తో నివేద అనే న్యూస్ వినిపిస్తూనే ఉంది. దానికి కారణం నివేద స్క్రీన్ ప్రెజెన్స్కి, గ్లామర్ లుక్స్కి ఎన్టీఆర్ ఫ్లాట్ అవ్వడం. ఇక ఐటెంలో అరిపించడానికి రత్తాలుగా రెచ్చిపోయిన రాయలక్ష్మి ఎటు ఉంది. సో ఇలా అన్ని కమర్షియల్ హంగులతో అదిరిపోయేలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది జై లవ కుస. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకంగా చూద్దాం. ఈ ప్రపంచానికి బాగా అలవాటు.